ఏదైనా కొంతమందికి ఆత్మ సంతృప్తి కలగదేమో గానీ ఫలితాలు మాత్రం దేనికి సంకేతం ఇవన్నీ చెప్పండి మీరు చెప్పండి దేనికి సంకేతం నలుగురు సెక్యూరిటీ ఉన్నారు తీసేశారు ఇద్దరిని పెట్టారు ఇద్దరిలో ఒకరే వస్తారు ఆ ఇద్దరిని కూడా తీసేయమని నాకు వద్దే ఆ ఇద్దరిని కూడా తీసుకున్నారు అబ్బా అబ్బా కాదండి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మీకు ఉండాలా అని మరి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇద్దరు ఉండాలని వాళ్లే చెప్తే నేను రాజ్యాంగబద్ధం నాదే కాదా కాబట్టి ఎవరు సంతృప్తి కొరకో ఎవరి ఆత్మవంచన కొరకో ఇలాంటి ప్రక్రియలు రాజకీయాల్లో ఎక్కువ కాలం మందాలు నాకు మొన్న జనవరి 9వ తారీఖు తోటి ప్రత్యక్ష రాజకీయాల్లో 40 సంవత్సరాలు గడిచింది 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి ఒడిదుడుకులు అనేకం ఎదుర్కొన్నాను రాజకీయంగా ఎదుర్కొన్నాను కుటుంబ పరంగా ఎదుర్కొన్నాను ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చిన్న మీద పడుతూ ఉన్నాం సమర్థించుకుంటున్నాం ముందుకు సాగుతూనే వచ్చాం 7 దశాబ్దాల వయసులో ఇవాళ పూర్తయింది కాబట్టి ఒకరి ఆత్మసంతృప్తి కొరకు లేకుంటే మరొకరి యొక్క ఆలోచన కొరకు ఇవాళ నేను రాజకీయాల్లో కొనసాగలేను నేను కొనసాగేదంతా ఇవాళ ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు విలువ ఉంది రాజకీయ పార్టీల్లో మనుగడతో మేము కూడా శాసనసభ్యులం అయ్యాం రాజకీయ పార్టీలతోనే శాసనసభ్యులం అయ్యాం కాదని నేను చెప్పను కానీ ఆత్మ వంచన చేసుకొని ఉండాలంటే కొంచెం కష్టం దానికి ఇంకా ఆలోచించుకోవాల్సిన సమయం నాకు కూడా ఉంది నా ఫోన్ ఇంకా చాలా సమయం ఉంది ఆ సమయంలో ఇంకా ఆలోచించుకున్న తర్వాతనే ఏదైనా నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే నేను ఏ నిర్ణయం చేయలేదు నేను ఉన్న పార్టీలో రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి పదవిలో నేను కొనసాగుతున్నాను కొనసాగుతాను నిర్ణయం మార్చుకునే రోజు వచ్చినప్పుడు ఒక్క క్షణం నేను ఆలోచన కూడా చేయను